ఈ రోజుల్లో ఒక్కొక్కరి దగ్గర 10కి మించి సిమ్ కార్డులు ఉంటున్నాయి. దీని వల్ల సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డుల అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఒక వ్యక్తి ఎక్కువలో ఎక్కువగా 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. ఏదైనా కారణం చేత సిమ్ కార్డ్ సేవలను నిలిపివేస్తే 3 నెలల వ్యవధిలో ఆ నెంబర్ను మరొకరికి కేటాయిస్తారు. వినియోగదారులు సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో ఆధార్ స్కానింగ్ తో పాటు డెమోగ్రఫిక్ డేటాను తీసుకుంటారు. ఇకపై సిమ్ కార్డులు అమ్మే డీలర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ కార్డ్ డీలర్ల పోలీస్ వెరిఫికేషన్ బాధ్యతలను సదరు టెలికాం కంపెనీల ఆపరేటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. సిమ్ కార్డులు అమ్మే దుకాణాలకు వెళ్లి ఆయా నెట్వర్క్ సంస్థలు కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి 10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచే అమలు చేయాలని భావించింది. కానీ కొన్ని కారణాలతో 2 నెలలు వాయిదా వేసి డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇక మోసపూరిత ప్రకటనలు ఇచ్చే సిమ్ కార్డ్ విషయంలో కూడా కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలాంటి ప్రకటనల కోసం తీసుకున్న 52 లక్షల సిమ్ కార్డ్ కనెక్షన్స్ ను ఇప్పటికే డీఆక్టివేట్ చేశారు.